రంగారెడ్డి నార్సింగిలో గణపతి నవరాత్రులు ఘనంగా జరిగాయి. జయసాంబవి భక్త సమాజం ఏర్పాటు చేసిన లడ్డు వేలం పోటాపోటీగా జరిగింది. లడ్డు కొనేందుకు పోటీ పడ్డారు భక్తులు. 5.1 లక్షల రూపాయలకు లడ్డును దక్కించుకున్న మాజీ సర్పంచ్ ప్రసన్న అశోక్ యాదవ్. వినాయక శోభయాత్రలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అశోక్ యాదవ్ మాట్లాడుతూ 11 రోజుల పాటు విఘ్నేశ్వరుని లడ్డు ప్రసాదం తన కుమారుడు ఖ్యాతం వెంకటేష్ శివాజీ యాదవ్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం దక్కించిన విఘ్నేశ్వరుని ధన్యవాదాలు తెలుపుతూ తన కుటుంబం మరియు నార్సింగి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు జయసాంబవి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా బోనాలు కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, నవరాత్రులు అమ్మవారు కానివ్వండి, జయసాంబవి భక్త సమాజం అంటేనే ఇక్కడ చుట్టుపక్కల ఒక వందూర్ల ప్రత్యేకమైన అలాగా నిలుస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలకు తెలుసు. మరియు ఇక్కడ అందరికంటే ముందు పూజించే గణనాథుని మేము భక్తి శ్రద్ధలతోటి 11 రోజులు పూజలు అందించి మరియు ఆ గణనాథుడి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. అలాగే ఈసారి మరియు మా గ్రామస్తులు విజయవాడ అమ్మవారి దుర్గామాత ఆశీస్సులతోటి ఈసారి మేము వెంకటేశ్వర స్వామి రూపంలో గణేషుని తేవడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ప్రసాదంగా నేను ఈసారి ఎందుకంటే నా కుమారుడు వెంకట శివాజీ యాదవ్ ఒకసారి తీసుకోవాలని అనుకున్నా, ఈసారి తీసుకోవడం జరిగింది. మళ్ళా ప్రతి సంవత్సరం కూడా వేరే భక్తులకు నేను అవకాశం కల్పిస్తాను. ఇది ఒక్కసారి తీసుకోవడం జరిగింది. మరియు అందరు కూడా ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పోలీస్ సిబ్బందిని కానీ, మరియు ప్రింట్ మీడియా కానీ,